ఒకవైపు వరదలు, విజయవాడ విజయవాడ అయిపోతే అటు పిఠాపురం, అసలు ఏంటమ్మా అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఒక పక్కన ఇంత వరదలు జరుగుతుంటే కనుక ఆ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని ఉద్దేశించి అసలు ఏం జరుగుతుంది అంటారు రాష్ట్రంలో? అసలు ఇప్పుడు వరదలు వచ్చినాయి అంటే చంద్రబాబు నాయుడు ఉన్నాడు అని జనాలు కొంచెం, అంటే చంద్రబాబు నాయుడు ఉన్నాడు కాబట్టి మాకు కొంచెం ఎలాగైనా ఊరటగా ఉంటుందని చెప్పేసి జనాలు మంచిగా ఆలోచిస్తుంటే, ఈ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఎట్లయినా సరే ఈ వరదలను కూడా రాజకీయంగా వాడుకొని చంద్రబాబు నాయుడు మీద అంటే ఏదన్నా ఇంకా చెడ్డ పనులు చేసి అది ఇంకా నిర్వీర్యం అయ్యేలాగా చేసి అదేదో చంద్రబాబు నాయుడు చేపించాడనే విధంగా, అంటే వరదలు అది ప్రకృతి వైపరీత్యమైనా కానీ చంద్రబాబు నాయుడు చేయించాడనే విధంగా చెయ్యాలని చెప్పేసి ఉద్దేశంతో అతను ఏదో పన్నాగాలు పన్నుతున్నారు. కానీ ప్రజలందరూ కూడా గత ప్రభుత్వంలో నిన్ను చూశారు కాబట్టి ఈ రోజున ఈ రిజల్ట్ ఇవ్వటం జరిగింది. కాబట్టి కాస్త ఆలోచించి అంటే మళ్ళీ నెక్స్ట్ వస్తే నేను కొంచెం రిలైజ్ అవ్వాలి అని చెప్పేసి ఆలోచనతో చెయ్యాలి. కానీ లేకపోతే కనుక మళ్ళీ ఇంకా అసలుకి ఆ 11 కూడా ఇచ్చే పరిస్థితి కూడా లేకుండా చేస్తారు ప్రజలు జగన్మోహన్ రెడ్డి. నేనుంటే గనక, నేనుంటే ఇది జరగనిచ్చేవాడిని కాదు, నేనుంటే గనక ఇక్కడ దాకా వచ్చేది కాదు, వాలంటీర్లే ఉండి ఉంటే గనక ఇదంతా అడ్డుపెట్టేవాళ్ళు అనే మాట ఆయన మాట్లాడుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఇదే వ్యాఖ్యలు, నేనుంటే ఇది జరగనిచ్చేవాడిని కదా, ఆయన ఉంటే ఏం చేసేవాడమ్మ? అసలు వాలంటీర్లు ఉంటే వాలంటీర్లు కూడా అక్కడున్న ప్రజలే కదండి, ప్రతి వాళ్ళు ఇప్పుడు అక్కడున్న సచివాలయం వాళ్ళు సఫర్ అవుతున్నారు, అక్కడున్న ప్రజలే కదా. వాలంటీర్లు మాత్రం వెళ్ళి ఎలా చేస్తారు? ఇప్పుడు బయట నుంచి వచ్చిన ప్రజలే కదా వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. వాలంటీర్లు మాత్రం 50 ఏళ్ళ కంటే వాళ్ళు మునిగుండి ఆ 50 ఏళ్ళకి వాళ్ళు ఏమైనా చేస్తారా? ఎలా చేస్తారు? చేయలేరు కదా. ఇది చంద్రబాబు నాయుడు ఒక అంటే ఒక విజనరీ తోటి అసలు ఆయన ఒక్క మాట ఇలాగా మనం అందరం కలిసి పనిచేయాలి అని చెప్పేసి ఒక మాట మాట్లాడంగానే ఎక్కడెక్కడి నుంచో అసలుకి ఏంటండి అనంతపూర్ నుంచి ఫుడ్ తీసుకురావటం ఏంటండి, ఎక్కడ ఏ జిల్లాల నుంచి తీసుకొచ్చారు, ఎంతెంత దూరం నుంచి తీసుకొచ్చారు? చంద్రబాబు నాయుడు ఒక మాట చెప్పాడంటే అందరూ కలిసి కట్టుగా పనిచేస్తారన్నమాట. అదే కాదండి, అసలు వేరే రాష్ట్రాల నుంచి కూడా ఈ ఫండ్ కూడా ఎంతెంత పంపించారు, 12 కోట్లు యూనివర్సిటీస్ నుంచి 12 కోట్లు, 10 కోట్లు, 20 కోట్లు పంపించారు. అదే జగన్మోహన్ రెడ్డి ఉంటే సింగిల్ ఎంపీ కూడా ఇచ్చేవాళ్ళు కాదనమాట. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేతులు ఎత్తేసాడు కాబట్టి ఆయన నా వల్ల కాదన్నాడు, దాతల సహాయం అభ్యర్థించాడు, నేనున్నప్పుడు కరోనాలో ఎవరి దగ్గర రూపాయి తీసుకోకుండా నేను అందరికీ దాదాపు 5 కోట్ల మంది ఆంధ్రులు కాపాడాను అనే మాట అంటున్నాడు కదమ్మా. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిజంగానే చేతులు ఎత్తేసాడు అనుకోవాలా? కాదండి, ఇప్పుడు వరద బాధితుల్లో కోటీశ్వరులు ఉన్నారు సఫర్ అవుతున్నోళ్ళు కూడా, కానీ ఆ రోజు ఫుడ్ తినడానికి వాళ్ళ దగ్గర ఆహారం లేదు. వాళ్ళు కూడా వేరే వాళ్ళు అర్థించారు కదా. అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నిధులు ఉన్నాయి, కానీ అది ఇప్పుడు మనం అది ఇచ్చే ఇప్పుడు పంట ఉందండి, డబ్బులు ఉన్నాయి కొనుక్కోవటానికి, మన దగ్గర ధాన్యం లేదు, పక్క రాష్ట్రాల నుంచి తీసుకోవాలి కదా. ఏదైనా కానీ అంతేగా, ఇప్పుడు ఉన్నది మనం సద్వినియోగం చేసుకోవాలి, లేనప్పుడు వాళ్ళ దగ్గర తీసుకోవాలి, వాళ్ళకి ఏదైనా విపత్తు వచ్చినప్పుడు మనం హెల్ప్ చేయాలి, అలా ఉండాలి. కానీ అంతేగాని ఇప్పుడు చేతులు ఎత్తేసాడంటే ఏం చేతులు ఎత్తేసాడు? నీళ్ళల్లో నిలబడి ప్రజలందరికీ ధైర్యం చెప్పి జనాలందరినీ మొబిలైజ్ చేసి ప్రతి ఒక్క సంస్థ వ్యవస్థ కూడా వచ్చి పనిచేసేలాగా ఆయన చేశాడు కాబట్టి ఇవాళ విజయవాడ మళ్ళీ విజయవాడ లాగా ఉంది. అంటే ఆయన ఫోటోలకు ఫోజులు ఇవ్వడానికి మాత్రమే నీళ్ళలో దిగాడు, ఎవరినైనా కాపాడాడా ఆయన? ఓన్లీ షో ఆఫ్, ఆయన ఇల్లు మునిగిపోయింది కాబట్టి వచ్చి అక్కడ నుంచి విజయవాడ కలెక్టరేట్లో ఉన్నాడు, కానీ ఆయన ఊరకు రాలేదు, ఆయన ఇల్లు మునిగిపోయింది అంటున్నాడు. మళ్ళీ ఆయన ఇల్లు మునిగిపోకుండా ఉండటానికి ఆయన గేట్లు తెరిచాడని చెప్పి ఇదే జగన్మోహన్ రెడ్డి రెండు మాటలు ఆయనే చెప్తున్నాడు అమ్మాయి, రెండింటిలో ఏది నిజం అనుకోవాలి? బుడమేరికి గేట్లే లేవండి, అసలు ముందు అది అర్థం చేసుకోమని చెప్పండి జగన్మోహన్ రెడ్డికి. కనీసం జనాలకి అంటే జనాలకి తెలిసిన విషయాలన్నా తెలిసినట్టు ఒకసారి మాట్లాడితే బాగుంటుంది. అసలు అక్కడ ఏమీ లేనిది ఏదో ఉందని చెప్పేసి క్రియేట్ చేయటం కాదు. అసలు ఆడు పంపించిందే బోట్లు, వైసీపీ రంగులు పూసి 3 బోట్లు పంపించి కృష్ణా బ్యారేజ్ని ధ్వంసం చేయడానికి పంపించాడు. అయ్యో అవన్నీ మా బోట్లు కాదు, చంద్రబాబుతో ఫోటోలు ఉన్నాయి, లోకేష్తో ఫోటోలు ఉన్నాయి, ఇవన్నీ దిగారు వాళ్ళు, వాళ్ళందరూ టీడీపీ వాళ్ళే, మాకేం సంబంధం లేదు అంటున్నాడు. అసలు జనాలందరికీ తెలిసింది, నువ్వు ఈ కళ్ళబొల్లి మాటలు చెప్పినంత మాత్రాన జనాలకి తెలియని విషయాలు ఏం కాదు, అది జనాలందరికీ తెలిసిన విషయమే. నువ్వు ఎంత కప్పి పెట్టినా ఎంత చేసినా కానీ అది మీ ఎమ్మెల్యేల కింద అనుచరులు అని చెప్పేసి ప్రజలకు కూడా తెలిసిపోయింది అనమాట. మీరేమి అంత ఏదో చెప్పాలని చూసినా కానీ జనాలకి తెలియకుండా ఏం లేదు.
మరి ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక ప్రభుత్వం మొత్తం ఫెయిల్ అయిపోయింది వరద బాధితులకు సహాయం చేయడంలో. అది నేను ఆడుకుంటాను, కోటి రూపాయలు ప్రకటిస్తున్నాను నేను అనే మాట అయితే జగన్మోహన్ రెడ్డి చెప్పారు కదమ్మా, మరి ఆ కోటి రూపాయలు ఇచ్చారంటారా, లేదంటే ఆయనకి ఇప్పుడు పిఠాపురం ప్రజలకి ఎన్ని కోట్లు ప్రకటించబోతున్నాడు అనుకోవాలంటారు జగన్మోహన్? కోటి రూపాయలు ఇవ్వలేదని అసలు ఇచ్చిన చెక్కు చూపించమనండి ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చి. ఎక్కడెక్కడో పెద్ద పెద్ద వ్యవస్థల వాళ్ళు కూడా వచ్చి కోట్లు కోట్లు ఇస్తున్నారు చెక్లు. ఏది నువ్వు ఇచ్చిన చెక్కు ప్రకటించు, నువ్వు ఇంత ఇంత ఇచ్చానని చెప్పేసి. ఇంతవరకు నువ్వు కోటి రూపాయలు ఇచ్చానని చెప్పి జనాలకు చెప్పటం తప్ప నువ్వు ఇచ్చిన ప్రూఫ్ ఏది? ప్రూఫ్ ఏది? ప్రూఫ్ లేదు కదా. అసలు ఏంటండి పెద్ద పెద్దోళ్ళు 50 కోట్లు 100 కోట్లు ప్రకటిస్తుంటే ఒక మాజీ ముఖ్యమంత్రిగా నువ్వు 1 కోటి రూపాయలా? నువ్వు ఎంత గాలికి పోతున్నావా, లేకుండా పోయావా? ఒక అంటే నెక్స్ట్ కనీసం నీకు సానుభూతి రావడానికైనా సరే కొంచెం కనీసం 1 కోటి రూపాయలు డబ్బులు కాదు, వచ్చి ఒక ఒక కాలనీలో ఏమన్నా పంచావా, ఏమైనా ఆహార పదార్థాలు పంచావా, ఏమైనా పాల ప్యాకెట్లు పంచావా? ఏమీ లేదు. జనాలకు అర్థమైపోతుంది జగన్మోహన్ రెడ్డి అంత తన తన స్వలాభం కోసం మాట్లాడే మాటలు తప్ప ఏది ప్రజలకు ఉపయోగపడే మాటలు కాదని చెప్పేసి జనాలకు అర్థమైపోయింది. అసలు నేనుంటే కనుక ప్రజల కష్టం రానిచ్చేవాడిని కాదు. ఈ గండ్లు కూడా పడింది చంద్రబాబు నాయుడు పాపం వల్లే, ఆయన చేసిన తప్పుల వల్లే, ఆయన పాదం మోపాడే అక్కడికక్కడ వరదలు వస్తున్నాయి, అంతా ఆయన చేసిన తప్పే. ప్రజలందరికీ ఇప్పుడు నా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రావాలని కోరుకుంటున్నారు ఇవన్నీ చూసిన తర్వాత అనే మాట అంటున్నారు కదమ్మా. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కంగానే పాలిమార్లో ఏదో విషవాయువు రిలీజ్ అయ్యి ఎంతమంది చచ్చిపోయారు, అది ఆయన లెగ్గు మహిమ కాదా? ఆయన రాగానే కరోనా వచ్చింది, కుప్పలు కుప్పలు లేచిపోయారు, ఆయన లెగ్గు మహిమ కాదా? మళ్ళీ అప్పుడు ఆ భీమవరంలో వరదలు రాలేదా? మళ్ళీ తర్వాత ఇదేంది మత్తుమందు ఏదంటారు డ్రగ్స్ అవన్నీ తీసుకొని ఎంతమంది చనిపోయారు? 27 మంది నిలువును ఒకే రోజు చనిపోయారు. అవన్నీ కల్తీసారా తాగి? అవన్నీ మరి జగన్మోహన్ రెడ్డి లెగ్గు మహిమ కాదు. ఇంకా తెలియని ఎన్నో, ఒక పిల్లోడు చిన్న పిల్లోడిని వాళ్ళ అక్కని హెరాస్ చేస్తున్నారని అడిగినందుకు పసిపిల్లోడని కూడా చూడకుండా పెట్రోల్ పోస్తాలకి తగలేశారు. అవన్నీ నీ ప్రభుత్వంలో జరిగినాయి కదా. నువ్వు అసలుకి నువ్వు చేతులారా అంటే మాన్యువల్గా జరిగే వాటికి నువ్వు అడ్డం పెట్టలేకపోయావు. ప్రకృతి వైపరీత్యానికి నువ్వు ఎలా చేస్తావు, అసలుకి ఎలాగ మాట్లాడుతున్నావు అసలు? అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక మా వాళ్ళని అరెస్ట్ చేయడానికి ఉన్నంత తొందర, అంటే ఎవరో ఈ సినీ నటినే హెరాజ్ చేశారని చెప్పి పోలీసులను ఇబ్బంది పెడుతున్నారు, మా నాయకులను ఇబ్బంది పెడుతున్నారు. అలాగే చూస్తే కనుక ఎప్పుడో మీ ఆఫీస్ మీద దాడి చేశారు అని చెప్పి ఇప్పుడు మా వాళ్ళని అరెస్ట్ చేయడానికి ఉన్నంత తొందర ప్రజలకు సహాయం చేయడంలో లేదు చంద్రబాబు నాయుడికి అంటున్నారు మరి జగన్మోహన్ రెడ్డి. అసలు చంద్రబాబు నాయుడు మీ ఎమ్మెల్యేల మీద కానీ ఎవరి దగ్గర కక్ష తీర్చుకునే ఆయన అయితే చేయట్లా, అది చట్టం దాని పని తను చేసుకుపోతుంది. అంతేగాని అది ప్రత్యేకంగా నీ దాని మీద ఏం దృష్టి సారించలేదు. ఎటు జరిగే పనులు అటు జరుగుతూనే ఉన్నాయి. రావడంతో ప్రజలకి పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి పెద్ద ఎత్తున పెన్షన్ల పండగ చేశారు. తర్వాత మళ్ళీ అన్నా క్యాంటీన్లు ఎంత బాగా, అసలుకి ఎంతమంది ఇబ్బంది లేకుండా చక్కగా తింటున్నారు. ఇవన్నీ చేస్తూనే చట్టంతో తన పని తను చేసుకుపోతుంది. అంటే తప్పు చేసినా కానీ మీరు మీ ఎమ్మెల్యేలు అని చెప్పేసి ఊరుకొని ఉండాలా? తప్పు చేసిన వాళ్ళని శిక్షించకపోతే ఎలాగా చెయ్యాలి కదా. మరి అనిపించుకుంటున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి వచ్చిన వాళ్ళ చేత సీఎం ఎలా అవుతాడు? మాజీ సీఎం అవుతాడు. సీఎం ఎలా అవుతాడు? సీఎం అవ్వడు. ఆయనకి ఇంకా ఆ కళలో ఉన్నాడు అనుకుంటా, ఇంకా దానిలో నుంచి తేరుకోవాలన్నమాట. ఆయన సీఎం కాదు, మాజీ సీఎం.